రేపే గురువారం ఒక్క గ్లాసు నీటిలో ఉప్పుని వేసి కేవలం ఈ ప్రదేశంలో పెట్టి చూడండి. వద్దన్నా సరే ఐశ్వర్యం మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. చేతిలో చిల్లిగవ్వా లేనివారు కూడా కోటీశ్వరులుగా మారుతారు. మీ జాతకంలో ఉండే చెడు దోషాలు తొలగిపోతాయి. గ్రహాలు అన్నీ కూడా మీకు బాగా అనుకూలిస్తాయి. సహజంగా ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటుంది. డబ్బు లేని మనిషి అనేవారు ఎప్పటికీ జీవితంలో సంతోషంగా ఉండలేరు. సహజంగా చాలామంది ఇలా అంటూ ఉంటారు, డబ్బు అనేది అన్నిటికీ అంటే పరిష్కారం కాదు, డబ్బు లేకపోతే మనం బ్రతకగలము అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి అది అసత్యం. ఎందుకంటే ఈ మనం ఇప్పుడు ప్రజెంట్ జీవిస్తున్నటువంటి సమాజంలో డబ్బు లేకపోతే మనిషికి విలువ అనేది లేదు. ఖచ్చితంగా ఏ మనిషి అయినా ఆనందంగా మంచిగా తమకు ఇష్టం వచ్చిన విధంగా జీవించాలి అన్నా, సమాజంలో మంచి పేరు ప్రతిష్ట పొందాలి అన్నా, నలుగురిలో మంచి గుర్తింపు పొందాలి అన్నా ఖచ్చితంగా చేతిలో డబ్బు ఉండాలి. డబ్బు లేని వ్యక్తికి ఎక్కడ కూడా గౌరవం మర్యాద లేదు. సమాజంలో మనవారే మన చుట్టూ ఉండేవారే మనల్ని హింసిస్తూ ఉంటారు. సూటిపోటి మాటలతో వారిని చాలా రకాలుగా బాధ పెడుతూ ఉంటారు. వారు వేసుకునే దుస్తులను బట్టి వారి యొక్క క్యారెక్టర్ని కూడా చాలామంది అంచనా వేస్తూ ఉంటారు. వీరికి డబ్బు లేదు, ఇది అది అంటూ చాలా రకాలుగా బాధ పెడుతూ ఉంటారు. కాబట్టి మనం ప్రస్తుతం జీవిస్తున్న కాలంలో డబ్బు చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఈ రోజుల్లో మనిషి ఆహారం లేకపోయినా ఆనందంగా జీవించగలుగుతాడేమో, కానీ చేతిలో డబ్బు లేకుండా బయటికి వెళితే మాత్రం ఇక ఆ మనిషి జీవితం అంతే సంగతి. వారు బ్రతికుండగానే చచ్చిపోయినంత పని అవుతుంది. అలాంటి సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాము. పూర్వకాలంలో వారు డబ్బు కంటే ఎక్కువగా మనుషులకు, మనస్తత్వానికి, ప్రేమానురాగాలకి ఎక్కువగా అంటే విలువను ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం వారి మనస్సు, మనస్తత్వం, ప్రేమ అనురాగం ఇవన్నీ పక్కన పెట్టి, వారి వ్యక్తిత్వం, గౌరవం ఇవన్నీ పక్కన పెట్టి, వారి చేతిలో డబ్బు ఉందా లేదా, వారి వెనక ఆస్తిపాస్తులు ఉన్నాయా లేవా అనే దానినే చూస్తూ ఉంది ఈ పాడు సమాజం. కాబట్టి ఈ సమాజంలో ఈ రోజుల్లో ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ముందు మీరు డబ్బు సంపాదించడానికి ప్రయత్నించండి. ఇక చాలామంది చేసేది అదే. ఈ రోజుల్లో మనం పుట్టి మనకు కాస్త బుద్ధి తెలుస్తుంది అంటే చాలు, ఇక డబ్బుని ఎలా సంపాదించాలి, ఎలా సంపాదించాలి అనడంలోనే మన జీవితం మొత్తం కూడా పూర్తవుతూ ఉంది. అంతేకాదు చాలామంది ఈ డబ్బు విలువ తెలుసుకొని డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. ఇక అదే క్రమంలో చాలామంది కొంత కష్టపడగానే డబ్బు అనేది చేతి నిండుగా ఉంటుంది, ఎక్కువ మంచి ఫలితం వస్తుంది, ఎక్కువ డబ్బు వస్తుంది. ఇక మరికొంతమంది ఉదయం నైటు ఎండ వాన అనకుండా కష్టపడిన వారికి ఫలితం అనేది శూన్యం. కనీసం వారి నిత్యావసరాలకి సరిపడ డబ్బు కూడా ఉండదు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? తక్కువ కష్టపడేవారికి ఎక్కువ ఫలితం, ఎక్కువ కష్టపడేవారికి అసలు ఫలితమే లేదు. ఇక వారు అప్పులపైన అప్పులు చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులను అనుభవిస్తూ సమాజంలో గౌరవం మర్యాద లేక ఉండటం ఇవన్నింటికీ కారణమేంటా అని చూస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవడం, గ్రహాలు వారికి అనుకూలించకపోవడం, వారికి దృష్టి దోషాలు ఎక్కువగా ఉండటం, వారి చుట్టూ కూడా నెగిటివ్ ఎనర్జీ అంటే చెడు శక్తి, దుష్టశక్తుల ప్రభావం ఎప్పుడూ వారి చుట్టూ ఉంటూ డబ్బు అనేది వారికి చేతిలో నిలవకుండా ఉండటం, లేదా డబ్బు వారి జీవితంలో అసలు నిలవకుండా ఉండడం. అంతేకాదు వారికి ఎప్పుడూ కూడా దరిద్రదేవి వారి వెంటే ఉండి దరిద్రం అంతా వారి తలపైన కూర్చొని ఉంటుంది. ఆ దరిద్రాన్ని ఏ విధంగా తొలగించినా పోనే పోదు. ఇక అలాంటి క్రమంలో రేపు గురువారం ఎవరైతే గ్లాసు నీటిలో ఉప్పుని వేసి ఈ ప్రదేశంలో పెడతారో వారికి ఖచ్చితంగా ఈ దోషాలు తొలగిపోతాయి. వారిపై ఉండే చెడు శక్తులు, నెగిటివ్ ఎనర్జీ, వారి డబ్బు సంపాదించకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది. కాబట్టి మీ జీవితంలో కూడా మీరు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా, లేకపోతే ఎలాంటి సమస్యలు లేకపోయినా ముందు ముందు సమస్యలు అనేవి రాకుండా ఉండాలి అన్నా, ఈ చిన్న పరిహారం రేపు రాత్రి పడుకునే ముందు చెయ్యండి. గురువారం అంటే గురుగ్రహానికి చాలా ఇష్టం. చాలామందికి అసలు గురుగ్రహం యొక్క బలం లేకపోవడం వల్లే చాలా రకాల కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. అదే గురుబలం అనేది ఉంటే గనక వారికి అలాంటి
వారు జీవితంలో కష్టాలను ఎదుర్కోరు. జాతకంలో ఎప్పుడూ కూడా చెడు అనేది ఉండదు. ప్రతి మనిషికి గురుబలం చాలా అవసరం. గురుబలం ఒక్కటి లేకపోతే వారు జీవితంలో ఆనందంగా ఉండలేరు. పెళ్లి విషయంలో కావచ్చు, లేదా అలా మనం బాగా డబ్బుని సంపాదించాలి, జాతక దోషాలు, గ్రహ దోషాలు, చెడు శక్తులు ఖచ్చితంగా వెళ్ళిపోయి డబ్బుని సంపాదించే యోగం కలగాలి అంటే ఖచ్చితంగా రేపు పడుకునే ముందు ఒకే ఒక గాజు గ్లాసుని తీసుకోండి. ఆ గాజు గ్లాసు అనేది మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ, చెడు శక్తుల నుండి విముక్తి కలిగిస్తుంది. గాజు గ్లాసు మాత్రమే చెడు శక్తిని లాగేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఆ తరువాత అందులో నీరు. నీరు అనేది పంచభూతాలలో ఒకటి. నీరు అనేది మన యొక్క అంటే దరిద్రాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. దృష్టి, నరదృష్టి పోవడానికి ఉపయోగపడుతుంది. ధనం ఆకర్షింపడానికి ఉపయోగపడుతుంది. గ్రహాలు అనుకూలించడానికి ఉపయోగపడుతుంది. నీరు అత్యంత శక్తివంతమైనటువంటిది. కాబట్టి నీటితో మనం ఏ పరిహారం చేసినా మంచి ఫలితం అయితే వస్తుంది. ఇక అలానే ఉప్పు. ఉప్పు అనేది ఖచ్చితంగా మన చుట్టూ ఉండే అలానే ఒంట్లో ఉండే చెడు శక్తిని తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనం పడుకునే ముందు ఈ పరిహారం చేయటం వల్ల మనం నిద్రపోయాక మన చుట్టూ చెడు గాలి, చెడు శక్తులు అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అందువల్ల కొంతమందికి ప్రశాంతమైన నిద్ర కూడా కరువైపోతూ ఉంటుంది. ఇక కలలు రావటం, చెడు కలలు రావటం, ఇక గ్రహాలు అనుకూలించకపోవటం, ఇలా చాలా రకాల సమస్య వల్ల మన యొక్క ఆలోచన విధానం కూడా సరిగ్గా ఉండదు. అంటే మనం ఏదైనా సాధించాలి, సంపాదించాలి అనే ఆలోచన కన్నా ఎప్పుడు తిని కూర్చోవాలి అని లేజీగా, బద్ధకంగా ఉండాలి అనే ఆలోచనలే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి చెడు ఆలోచనల నుండి బయటపడి జీవితంలో ఏదైనా సాధించాలి, సంపాదించాలి అనే మంచి ఆలోచనలు రావాలి అంటే ఖచ్చితంగా మనం పడుకునే ముందు ఉప్పు అలానే నీరు గాజు గ్లాసుతో ఇలా చేయాలి. ఉప్పు అనేది మన చుట్టూ ఉండే చెడు శక్తిని తొలగించడం వల్ల ఉప్పు అనేది అంతటి శక్తివంతంగా పనిచేస్తుంది. సమస్యల నుండి విముక్తిని పొందడానికి ఉప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో నీటిని పోసి అందులోనే దొడ్డుప్పుని గుప్పెడు వేయండి. ఇలా వేసిన తర్వాత ఆ నీరు చాలా శక్తివంతంగా, పవిత్రంగా మారిపోతుంది. ఇక సాక్షాత్తు సముద్రం నుండి నీరుని తెచ్చి గాజు గ్లాసులో పోసినంత పుణ్యఫలితం కూడా లభిస్తుంది. ఆ తరువాత ఆ నీటిని రాత్రి పనులన్నీ పూర్తి చేసుకొని ఇక పడుకుంటాము అనే సమయంలో మనం ఆ గాజు గ్లాసుని తీసి మన బెడ్ కింద, అంటే పడుకునే మంచం కింద పెట్టుకోవాలి. ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మనం రాత్రి అన్ని పనులు పూర్తి చేసుకొని, ఇంట్లో వంటగదిలో పనులన్నీ పూర్తి చేసుకొని, బయట వాకింగ్కు కూడా వెళ్ళి వచ్చి ఆ తరువాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. అప్పుడే మంచి ఫలితం అనేది వస్తుంది. ఎందుకంటే మనం ఈ పరిహారం చేసి మనం పడుకునే అంటే మంచం పైన మంచం కింద కానీ లేదా మన తల పైభాగంలో పెట్టుకుంటే ఆ తర్వాత మనం బయటకు వెళ్ళకూడదు. అన్ని పనులు పూర్తి చేసుకున్నాక ఈ పరిహారం చేయండి. ఇక ఈ నీటితో మీ తల చుట్టూరా తిప్పుకోండి. 7 సార్లు ఎడమవైపు, 7 సార్లు కుడివైపు తిప్పుకోండి. ఇలా తిప్పుకోవడం వల్ల మీకు మీ ఒంట్లో ఉండే దృష్టి కూడా తొలగిపోతుంది. మన అందరికీ తెలిసినదే కదా, మన పెద్దవాళ్ళు కూడా మనకు కానీ మన ఇంట్లో చిన్నపిల్లలకి కానీ దృష్టి తగిలినప్పుడు వెంటనే దొడ్డుప్పుని తెచ్చి ఆ దొడ్డుప్పుతో పరిహారాలు చేస్తూ ఉంటారు. అంటే వారికి దృష్టిని తీస్తూ ఉంటారు. అలా దృష్టి తీయటం వల్ల వెంటనే ఫలితం కూడా రావడం జరుగుతుంది. ఇలా దొడ్డుప్పుతో అలానే నీటితో మనం రేపు గురువారం రోజు ఇలా చేయటం వల్ల గ్రహ దోషాలు, జాతక దోషాలు అన్నీ తొలగిపోయి సంపాదించే ఎన్నో మార్గాలు తెరచుకుంటాయి. ఇక డబ్బుకి లోటు అనేది లేకుండా కూడా ఉంటుంది. కాబట్టి మనం ఈ చిన్న పరిహారాన్ని చేయాలి. ఇలా చేయటం వల్ల సంపద ఎల్లవేళలా మన వెంటే ఉంటుంది. మనం ఆనందంగా జీవించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇక ఈ ఉప్పు నీళ్లు అనేవి మన దృష్టిని, మన చుట్టూ ఉండే చెడు శక్తిని తొలగించడంలో చాలా ముందుంటాయి. ఆ తర్వాత వాటిని మనం పడుకునే మంచం కింద కానీ లేదా మన తల పైభాగంలో వచ్చే విధంగా కానీ పెట్టుకొని పడుకోవాలి. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆ గాజు గ్లాసుని ఎడమ చేయితో తాకండి. ఎడమ చేయితో తాకడం వల్ల గాజు గ్లాస్కి ఉన్న ఇక ఆ గాజు గ్లాసు అంటే గాజు గ్లాస్ లాగేసుకున్న చెడు అనేది మనకు తగలకుండా ఉంటుంది. అందుకే మనం గాజు గ్లాస్ని ఉదయం నిద్ర లేవగానే
మనం ఎడమ చేయితో తాకాలి. అలా తాకేసి ఆ నీటిని తీసుకొని వెళ్ళి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో కానీ సింకులో కానీ పోసేసి ట్యాపు తిప్పితే ఆ నీరన్నీ కూడా సింకులోకి వెళ్ళిపోతాయి. లేదా ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వాటిని పొయ్యాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మన యొక్క దరిద్రం అలానే చెడు శక్తులు అన్నీ తొలగిపోయి డబ్బుని సంపాదించడానికి మంచి మంచి మార్గాలు కనిపిస్తాయి. మనలో ఉన్న చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బే డబ్బు, ఇక సంపాదనకు ఎలాంటి కష్టాలు ఉండవు, సంపాదించడానికి ఏ దుష్టశక్తులు కూడా అడ్డుకోవు. ఈ విధంగా చేయాలి. తెలుసుకున్నారు కదా రేపు గురువారం రోజు ఉప్పు నీటితో ఏ పరిహారం చేయాలి అని? వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.